Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Nana. Happy birthday to you. Lutik. Nana, Nana, Naku. Nana, Naku. కుస్తీకి రెడీ అవుతున్నాడు. సరే రెడీ. సింపుల్. ఓకే, సినిమా పేరు? పేరు అర్థమైంది కదా. ఆ పేరు ఏదో మాచే చెప్పించాలి. సౌండ్ బయటికి రాకూడదు, పెదాలు కదలకూడదు. ఓన్లీ యాక్టింగ్. ఇక మొదలెట్టు కానీ. పోకరి పోకరి. ఏంటండి వండాలా అంటారు? ఆయన చెప్తున్నారు, నువ్వేం బాధపడకమ్మా. ఓకే ఓకే, రెండు మాటలు. మిస్టర్ ఫ్రాడ్ బాగుపడని కొడుకు, మీరే ఆడుకోండి. ఇంతకాలానికి నాకు స్థిమితంగా ఉంది. రెడీమేడ్ షాప్ పెట్టిన తర్వాత వాడి కాస్త బాధ్యత వచ్చింది. వాడి విషయంలో ఇంకెవ్వరూ దిగులు పడక్కర్లేదు. వాడి మూలాన ఇంటికి మహాలక్ష్మి రాబోతోంది. ఏంటి, వాడికి ఏమన్నా లాటరీ తగలబోతోందా? అది కాదురా, వాడొక బంగారు బాత్రూం పట్టాడు. మీకు తెలుసుగా. తెలియదు కానీ విన్నాను, నిజమేనా? మరేంటి, మేం కూడా కొంతమంది కలిసి తలో చెయ్యి వేషం. ఎలాగోలా ఫైనల్ స్టేజ్ దాకా వచ్చింది. ఇంకా అంతా పైవాడదయ్యా. ఏమైతేనే, నా పిల్లలకి నా మీద ఎంతో ప్రేమ ఉంది. ఈరోజు పార్టీ ఖర్చంతా వాళ్ళదే. అన్నిటికీ డబ్బులు అడిగినట్టు దీనికి ఒక్క పైసా కూడా నన్ను అడగల. ఈ ఆట ఖచ్చితంగా నాదే. నువ్వు మొక్కెత్తుకో, కొట్టేది నేను. ఇవాళ బర్త్డే పార్టీకి మొత్తం ఖర్చు పెట్టిందంతా నేనే. ఆ లెక్కలన్నీ కరెక్ట్ గానే రాసుకుంటావు. కుమార్ షాప్ పెట్టినందువల్ల ఈసారి వీడు కూడా షేర్ చేస్తాడు. ఎప్పుడు చూసినా డబ్బు 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 అంటావంటే ఎంతెందో చెప్పు, నేను చూసుకుంటాను. మొత్తం నువ్వేమీ భరించక్కర్లేదులే. లేకపోయినా మాకు దక్కాల్సినవన్నీ ఎక్స్ట్రాగా నువ్వేగా అనుభవిస్తున్నావు. కనుక నువ్వు షేర్ చేసుకుంటే మాత్రం చాలు. ఈ విషయం నాన్నతో చెప్పవు, చంపేస్తాను. రావయ్య, కుమార్ గారి షాప్ క్లిక్ అయినట్టుంది. అక్కడ క్రౌడ్ చూసావా? ఈ పని కొంచెం ముందే చేసి ఉండొచ్చు కదా. పద లోపలికి వెళ్ళి చూద్దాం, ఓ షర్టు కొందాం. వాడిని ప్రోత్సహించినట్టు ఉంటుంది. అలాగే అలాగే అయితే ఓకే. ఈ షర్ట్ ప్యాక్ చేయవయ్య, నువ్వు షర్ట్ తీసుకోకూడదు. నాకు రెడీమేడ్ సెట్ అవుతురా. వచ్చేవారండి, ఇంట్లో అందరినీ తీసుకురండి. ఓకే, థ్యాంక్ యూ. 6114 టోనీ, దీనికి కూడా బిల్ చేయి, డబ్బులు ఇచ్చే పెడతాను. తండ్రి అయినా కొడుకైనా లెక్క లెక్కలా ఉండాలి. అయ్యో, మీరు దీనికేం పే చేయక్కర్లేదు, ఇది నా తరఫున గిఫ్ట్గా అనుకోండి. నీ తరఫున గిఫ్ట్ ఏంటి? ఏం లేదు, కొన్నాళ్ళు మీ దగ్గర పనిచేశాను కదా అందుకే. కుమార్ ఎక్కడా? కుమార్ గారు ఇప్పుడు ఇక్కడికి రావట్లేదు. రావట్లేదా? 15 రోజుల క్రితం ఈ షాపు నాకు అమ్మేశారు. నీకు ఇచ్చేశాడా? ఎంతకి ఇచ్చాడో చెప్పు. 40 లక్షలు. 40 లక్షలా? ఈ షాప్ పెట్టడానికి 70 లక్షలు ఖర్చు అయిందని నీకు తెలీదా టోనీ? 8 ఏళ్లకు ముందు నువ్వు నా దగ్గరకు వచ్చి నించున్నప్పుడు నీ మొహంలో ఓ నిజాయితీ ఉండేది. అది చూసి నిన్ను పనిలో పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నేను అది కుమారు ఓనర్ అయ్యాక షాపుకు వచ్చిన కస్టమర్ల ముందు నువ్వు ఇలా బిక్కు చచ్చి ఉండకూడదు, కస్టమర్ల నమ్మకం పోతుంది. అది గుర్తుపెట్టుకో. ఏదేమైనా సరే నువ్వు తెలివైన వాడివి, నీ బిజినెస్ వృద్ధిలోకి రావాలి. ఆల్ ది బెస్ట్. ఆపండి ఆపండి, స్టాప్. పంట పొలాల కన్స్ట్రక్షన్ వర్క్ చేయకూడదని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణ శాఖ నుండి కూడా క్లియరెన్స్ తీసుకోలేదు.
అది ఇప్పుడు ఇప్పటికే స్టే ఆర్డర్ మాత్రమే కదా వచ్చింది. మనం పైకోర్టులో అప్పీల్ చేసుకుందాం. అది వెంటనే జరిగే పని కాదు. వద్దు, వెంటనే జరగక్కర్లేదు, కానీ జరిగి తీరుతుందిగా. అంతవరకు మనం మిగతా బిజినెస్ చూసుకుంటే పోయా, ఏమంటావు? నా టెన్షన్ కన్స్ట్రక్షన్ ఆగిపోయినందువల్ల కాదు. మరి ఆ రోజు డేవిడ్ దగ్గర నుంచి 15 ఎకరాల స్థలం ఎక్స్ట్రాగా కొనాల్సి వచ్చినప్పుడు శామీ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాను. అవును, ఆ రోజు శామీ సాయం చేశాడని నువ్వు చెప్పావుగా. శామీ ఊరికే హెల్ప్ చేయడు రామయ్య. మరి వాడు వడ్డీ ఎక్కువ తీసుకుంటాడని తెలుసు, కానీ ప్రాజెక్ట్లో సగానికి పైగా అడ్వాన్స్ డబ్బు వచ్చినప్పుడు నువ్వు చెప్పిన కాన్ఫిడెన్స్ నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. కొద్ది రోజులు కదా రొటేషన్ చేసేద్దామని శామీ అడిగిన కొలాటరల్ సెక్యూరిటీ మొత్తం రిజిస్టర్ చేసి వాడికి ఇచ్చిన తర్వాతే నాకు డబ్బులు ఇచ్చాడు. ఏంటి? టెక్స్టైల్స్, ట్రాన్స్పోర్ట్ కంపెనీ, మిగతా స్థలాలు, అంతెందుకు? ఉంటున్న ఇల్లు, కారుతో సహా ఇప్పుడు అన్ని శామీ పేరునే ఉన్నాయి. నువ్వెంత పిచ్చి పని చేసావురా! ఇవన్నీ చేసే ముందు నాతో ఒక్క మాట చెప్పు ఉండొచ్చు కదా. చెప్తే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసురా. పిల్లలతో కూడా చెప్పకూడదు అచ్చాను. దారోలండి, ఎక్కడున్నాడు వాడు? ఆగండి. ఏ సార్, ఎందుకు వీడిని తీసుకెళ్తున్నారు? ప్లాట్ ఇస్తానని డబ్బు తీసుకుని ఆమాస్తే యాక్షన్ తీసుకోరా? అయితే దాని ఓనర్ మీద కదా యాక్షన్ తీసుకోవాలి. నేను రామయ్యని, చెరుకుపల్లి మాధవి కొడుకు రామయ్యని. ఆ స్థలం నా పేరునుంది, ఆ ప్రాజెక్ట్ యజమాని నేనే. రే రే రాజు, ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి సార్కి చూపించు. నాకేం కాదురా, నేను లోనకెళ్తే ఏంటి? నువ్వు బయటే ఉండాలి, అప్పుడే అన్నీ జరుగుతాయి. ధైర్యంగా ఉండు. పోతా సార్. ఎవరు? విన్సెంట్ గారు, నేను గుర్తున్నానా? శామి గారి మేనేజర్ని. ఇల్లు ఖాళీ చేయడానికి మీకు కనీసం వారమైనా టైం ఇవ్వమని మా సార్ మాకు చెప్పారు. చేస్తానని శామితో చెప్పండి. అయితే ఇక నేను వెళ్ళొస్తాను సార్. నానా, ఇంత నష్టం జరుగుతున్నప్పుడు కనీసం ఇంటినైనా దక్కించుకుని ఉండాల్సింది. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? ఇప్పుడు అందరూ కలిసి అనుభవించాల్సి వస్తుంది కర్మ.
నాన్నా నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళామని చెప్పారు, ఎలా రాసేవరా? ఈసారైనా పాస్ అయిపోతావా? అందరినీ నేనే వెళ్ళిపోమన్నాను. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎందుకు అనవసరంగా? నాన్నా నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. తీసుకెళ్ళడానిక? ఎక్కడికి? నేనెక్కడికి రాను. ఇప్పుడు నేను నష్టపోయి కష్టాల్లో ఉండుండొచ్చు, బట్ ఫేస్ చేస్తాను. మళ్ళీ సంపాదించడానికి ప్రయత్నించాలి. అంతేగాని పిరికి వాళ్ళగా పారిపోమంటావా? నాన్నా రామయ్య అంకుల్ మీ బినామీ అని, మీకోసమే జైలుకి వెళ్ళారని అందరికీ తెలుసు. దాంతో అంతా అయిపోతుందా? ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వచ్చి అడిగితే మనం ఏం చేయలేవు నాన్నా. నేను ఎవరికి ఏ ద్రోహము చేయలేదురా, అది నాకు బాగా తెలుసు. అది నీకు నాకు మాత్రమే తెలుసు. ఆవేశంతో వచ్చేవాళ్ళ దగ్గర నువ్వు అనవసరంగా మాటలు పడ్డం నాకు ఇష్టం లేదు. నేను చెప్పేది విన్నా, మిగతా విషయాల తర్వాత. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని లేపొద్దని కుమార్ చెప్పాడు. వాడెక్కడా? బయటికి వెళ్ళాడు. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, మీరు ఫ్రెష్ అయ్యారండి, మిమ్మల్ని వాడి దగ్గర తీసుకెళ్ళి.